Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ ఆడదాం ఆంధ్ర, చంద్రబాబుతో ఎమ్మెల్యే పేకాట ముచ్చట్లు. కొంతమంది రాజకీయ నాయకుల వ్యవహారం నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంటే, మరి కొంతమంది ప్రవర్తన అసలు తమను ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు అనే విషయంపై ఏమాత్రం క్లారిటీ లేకుండా ఉంటారనే కామెంట్లు నిత్యం వినిపిస్తూ ఉంటాయి. ఈ సమయంలో తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఒకరు పేకాట క్లబ్బులు తెరిపించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అవును, అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా అనంతపురంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలోనూ పేకాట క్లబ్బులు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని ప్రకటించారు. పేకాట క్లబ్బులు తెరిపించమని తన వద్దకు చాలా మంది వస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఇప్పటికే తాను ఈ విషయంపై కలెక్టర్తో మాట్లాడినట్లు తెలిపారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని, ఖచ్చితంగా పేకాట క్లబ్బులు తెరిపిస్తానని హామీ ఇచ్చారు. దీంతో అక్కడున్న వారంతా చప్పట్లు కొడుతూ తమ సంతోషాన్ని అభినందనలను వ్యక్తం చేశారు. అక్కడితో ఆగని ఆయన, అసలు పేకాట ఆడకపోవడం వల్ల మనిషి జీవితకాలం తగ్గిపోయిందని వ్యాఖ్యానించారు. ఈ టీడీపీ ఎమ్మెల్యే చేసిన పేకాట క్లబ్బులు తెరిచేందుకు కృషి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఈ సందర్భంగా నెటిజన్లు సదరు ఎమ్మెల్యేపై కామెంట్ సెక్షన్లో సెటర్లతో విరుచుకుపడుతున్నారు. ఇందులో భాగంగా ఆ వీడియోని షేర్ చేస్తూ టీడీపీ వారివి మంచి మంచి కట్టుబాట్లు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో వాట్ ఏ విజన్ చంద్రబాబు, వాట్ ఏ థాట్ నారా లోకేష్ అంటూ స్పందిస్తున్నారు. ఆ విధంగా ముందుకు పోదాం అని ఒకరంటే, ఇది నిజమైన ఆడుదాం ఆంధ్ర అంటూ మరొకరు సెటైర్లు పేరుస్తున్నారు. నాణ్యమైన మద్యం అందుబాటు ధరల్లో అని చంద్రబాబు ప్రకటించడాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ఎమ్మెల్యే ఇలా ఆలోచించుంటారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇదే సమయంలో సంపద సృష్టించడానికి కాదేది అనర్హమని ఇంకొకరు తగులుకుంటున్నారు. మరొకరు సేవ్ ఏపీ ఫ్రమ్ టీడీపీ హ్యాష్ ట్యాగ్ను షేర్ చేస్తున్నారు.